రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అమలు చేస్తున్న సూక్ష్మ నీటి సేద్యపు పరికరాలు వ్యవసాయ యంత్ర పరికరాలపై ఇచ్చే రాయితీని 2 సంవత్సరాలుగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మైక్రో ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు। బిందు సేద్యపు పరికరాలపై రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రాయితీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు। ఒక హెక్టార్ లోపు ఉన్న సన్న చిన్నకారు రైతులకు కేంద్రం 50%, రాష్ట్రం 50% రాయితీ ఉచితంగా కల్పించాలని, హెక్టార్కు పైన ఉన్న రైతులకు 90% రాయితీతో సూక్ష్మ సేద్యపు పరికరాలు వ్యవసాయ యంత్రాలు మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేశారు। అదే విధంగా ఈ ఏపీఎంఐపి చైర్మన్ ఆఫీస్ కార్యాలయం ముందు
ఇవాళ ధర్నా చేపట్టడం జరిగింది। ఈ ధర్నాకి అన్ని జిల్లాల నుంచి ముఖ్యంగా రాయలసీమ ప్రకాశం ఇతర మెట్ట ప్రాంతాల జిల్లాల నుంచి కూడా రైతాంగం వందలాది మంది హాజరయ్యారు। ఈ రోజు అధికారులు చెప్తున్నటువంటి మాట ఏదైతే ఇప్పటివరకు డీడీలు చెల్లించారో వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి డబ్బు రిటర్న్ చెల్లించేటువంటి నిలుపుదల చేస్తాము। అదే విధంగా వారందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి కొత్తగా రేపు డిసెంబర్ నుంచి అప్లికేషన్లు తీసుకోబోతున్నాం। ఆ అప్లికేషన్లో వీళ్ళ పేర్లు ప్రథమంగా ఉంటాయని చెప్తున్నారు। అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీతో పాటు వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా జాయిన్ అయ్యి వీటికి సంబంధించినటువంటి పథకాలు అమలు చేసేదానికి డిసెంబర్ నుంచి పేర్లు నమోదు చేసుకుంటామని హామీ ఇస్తున్నారు। ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము కోరేది ఇప్పటివరకు ఎవరైతే రైతుల అప్లికేషన్లు పెట్టారో వారందరికీ చివరి అప్లికేషన్ పెట్టినటువంటి రైతు కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం కొనసాగిస్తాము। అది రేపు అసెంబ్లీ సమయంలోన లేకపోతే ఈ డిసెంబర్ లో ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోతే తప్పనిసరిగా దీన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా చేపడుతున్నాం। అదే విధంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ రైతులకు 100% ఏదైతే మరి మినహాయింపులు రాయితీలు ఉన్నాయో ఆ రాయితీని కులాలతో పని లేకుండా వర్గాలతో పని లేకుండా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ 100% సబ్సిడీ వచ్చేటట్లు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం।